ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇలా పశువుల్లో రెబిస్ వ్యాధి దాని అవగాహన కల్పనకు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ సమాధానాలు ఇస్తారు శ్రోతలు మరి ఈ వ్యాధికి సంబంధించిన మీ అనుమానాలు సందేహాలు ఉన్నట్లయితే ఫోన్ చేసి మీ అనుమానాన్ని తీర్చుకోవచ్చు మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్

డాక్టర్ కె సతీష్ గారు ఉన్నారు అంశం పశువుల్లో రెబీస్ వ్యాధి ఈ రెబీస్ వ్యాధి కుక్క కాటుతో వస్తుందని మన తెలిసే మరి ఆ మనుషులకే కాదు పశువులకు కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నది సరే మనుషులైతే నోరు తెరిచి చెప్తారు మరి పశువులైతే మూగజీవాలు అవి చెప్పుకోలేవు మరి పశువుల్ని కలిగి ఉన్న రైతులు ఈ రెబీస్ వ్యాధి నుంచి తమ పశువుల్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏమేం చేయాలా గీముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం మరి శ్రోతలు మీకు ఈ అంశం గురించి లేదా ఈ పశువుల్లో రేబీస్ వ్యాధికి సంబంధించి ఏదైనా అనుమానం ఉంటే తీర్చుకునేందుకు ఫోన్ చేయొచ్చు మా ఫోన్ నంబర్లు ఇంతకు చెప్పినా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది గీ నడమల ఫోన్ చేయొచ్చు మీ అనుమానాన్ని తీర్చుకోవచ్చు నమస్కారం సతీష్ గారు నమస్కారం అయితే ఇప్పుడు ఈ పశువుల రేబీస్ వ్యాధి అంటున్నాం కదా మరి ఈ వ్యాధి ఎట్లా వస్తుంది సాధారణంగా ఈ వ్యాధి అనేది లిస్సా అనే ఒక వైరస్ ఇది ర్యాబ్డో విరిడే ఫ్యామిలీకి చెందిన ఒక వైరస్ చాలా తేలికగా ఉంటుంది ఈ వైరస్ వలన సాధారణంగా పశువుల్లో మనం డేబీస్ వ్యాధి అంటారు సాధారణంగా లేదంటే ఎర్రి వ్యాధి అంటారు కొంతమంది లేదంటే పిచ్చి కుక్క కాటు వ్యాధి అని ఇలా చాలా రకాలైన పేర్లతో కూడిన ఈ వ్యాధి అనేది మెయిన్గా లిస్సా వైరస్ వలన పశువులకు వస్తుంది అయితే ఇప్పుడు ఈ వ్యాధి ఏ ఏ పశువుల వస్తుందో చెప్తారా అయితే సాధారణంగా ఈ వ్యాధి అనేది పశువుల్లో చాలా రకాలైన పశువులకు వస్తుంది దాంట్లో మెయిన్గా కుక్కళ్ళు తర్వాత నెక్స్ట్ ఆవులు గేదెలు మేకలు గొర్రెలు వీటితో పాటుగా సాధారణంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే వైల్డ్ ఎనిమల్స్ అంటే జింకలకు అలాగే తోడేళ్ళు నక్కలు తర్వాత గబ్బిలాలకు ఇలా వైల్డ్ ఎనిమల్స్తో తో పాటుగా సాధారణంగా మన దగ్గర పెంచుకునే పశువులకు కూడా వస్తుంది అయితే ఇప్పుడు ఈ వ్యాధి ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు ఎట్లా వ్యాపిస్తుంది ఎట్లా సోకుతుందో చెప్తారా సాధారణంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇది లిస్సా వైరస్ అని ఈ లిస్సా అంటే ఏంటంటే నాలుక అని అర్థం ఓకే అయితే సాధారణంగా ఈ వైరస్ మనం ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటే తర్వాత మనం ఈ వ్యాధి అనేది ఎట్లా వ్యాప్తి అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ఈ వైరస్ అనేది లాలా జలంలో ఉంటుంది లాలా జలంలో ఉండి తర్వాత నర్వస్ సెల్స్ అంటే మెదడుకు తర్వాత వెన్నుముకకు ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వ్యాధి అనేది లాలా జలంలో ఉండి ఒక పశువు నుంచి ఇంకో పశువు యొక్క లాలాజలం కనుక రక్తంలో కలిసినట్టయితే లేదంటే నోటి ద్వారా ఈ లాలాజలం అనేది వేరే పశువులకు వెళ్ళినట్టయితే సాధారణంగా ఈ వ్యాధి అనేది తప్పనిసరిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ వ్యాధికి ఏమైనా చికిత్స ఉన్నదా ఉంటే ఏ రకమైన చికిత్సలున్నాయి ఎట్లా చేయించుకోవాలో చెప్తారా ఈ వ్యాధి అనేది సాధారణంగా కొద్దిగా భయంకరమైన వ్యాధి అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వ్యాధి అనేది ఈ వైరస్ కు చికిత్స అనేది లేదు కాబట్టి ఈ వ్యాధి గనక వచ్చినట్టయితే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతో పాటుగా ఒక పశువు నుంచి ఇంకో పశువుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతన్నలు కానీ లేదంటే ఎవరైనా గానీ పశువులను పెంచుకునే వాళ్ళు కుక్కలు కానీ లేదంటే పశువులను పెంచుకునే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రేబీస్ కి అంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత అంటే వ్యాధి లక్షణాలు కనుక బయటపడ్డ తర్వాత ఈ వైరస్ కు చికిత్స లేదనే విషయాన్ని తప్పనిసరిగా అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత భీంసరి నుంచి లైన్ లో ఉన్నారు మరి వారికి ఏం అనుమానం ఉన్నదో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే చెప్పండి ఇక్కడ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు మరి మీ అనుమానం ఏంటో చెప్పండి అనేది ఇప్పుడు కుక్కల నుంచి అవును వచ్చిన ఇప్పుడు లేకుంటే చనిపోయే చాలా మంచి క్వశ్చన్ అడిగింది అయితే ఇంతమంది చెప్పుకున్నాం కర్రీ కుక్కలు కనుక కరిచినట్టయితే అంటే రేబీస్ వచ్చిన కుక్క కనుక కరిచినట్టయితే సాధారణంగా వెంటనే టీకాలు అనేటివి ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదంటే ప్రైవేట్ మెడికల్ షాపులో కూడా దొరుకుతాయి అలాంటి టీకాలను గనక కరిచిన వెంటనే వేయించుకున్నట్టయితే మన పశువుకు మనం ఈ వ్యాధి అనేది రాకుండా అరికట్టవచ్చు ఒకవేళ వ్యాధి లక్షణాలు కనుక బయటపడ్డ తర్వాత మనం పశువుత్యే చాలకు కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఎంత భారీ చికిత్సను అందించినా కూడా మన పశువును మనం కాపాడుకోలేము ఎందుకంటే ఒకసారి కనుక వైరస్ అనేది ఇచ్చిన తర్వాత మెయిన్గా మెదడు మరియు వెన్నెముక మీద పనిచేస్తుంది కాబట్టి తర్వాత మనం ఎలాంటి చికిత్సను అందించినా కూడా ఈ వ్యాధి నుంచి మన పశువులను మనం కాపాడుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కుక్కలు కనుక ఎప్పుడైనా గడిచిన వెంటనే టీకాలు వేయించుకోవడం అనేది ఉత్తమమైన మార్గం ఓకేనా అంటే మాత్రం అంటే కుక్క గరిచిందని చూస్తే అవును చూడకుంటే లక్షణాలు కనిపిస్తాయి మనకు చూడకపోయినట్టయితే మనకు కరిచిన దగ్గర కుక్క కాట్లు అనేటివి కొద్దిగా ఉంటాయి ఒకవేళ అనుమానం ఉన్నా కూడా టీకాలు అనేటివి వేయించుకుంటే ఉత్తమం రెండవ విషయం ఏంటంటే వ్యాధి లక్షణాలు అనేటివి సాధారణంగా పద్నాలుగు రోజుల లోపల లేదంటే పద్నాలుగు రోజుల తర్వాతనే బయటపడతా ఉంటాయి కాబట్టి వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే కూడా ఒకవేళ టీకాలు వేస్తే పనిచేసే అవకాశాలు ఉంటాయి కానీ ఒకసారి కనుక వైరస్ అనేది వెన్నుముకను కానీ చేరిన తర్వాత మనం ఎవరు కూడా ఏం చేయలేరు చాలా ధన్యవాదాలు ప్రశ్న అడిగినందుకు ఫోన్ చేసినందుకు మరి సతీష్ గారు వీరు ఫోన్ చేసి మాట్లాడి తమ అనుమానాన్ని నివృత్తి చేసుకున్నారు పేరు మాత్రం చెప్పలేకపోయినారు అయితే సతీష్ గారు ఫోన్ వచ్చేలోపు మరొక ప్రశ్న ఒకవేళ ఈ పశువులకి రెబీస్ వ్యాధి సోకింది అనుకోండి దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి మనం ఎట్లా గుర్తుపట్టాలా దీనికి రెబీస్ వ్యాధి వచ్చింది ఈ పశువుకు అని మనం ఎట్లా గుర్తుపట్టగలుగుతాం సాధారణంగా ఈ వ్యాధి పద్నాలుగు రోజుల తర్వాతనే దీని యొక్క వ్యాధి యొక్క లక్షణాలు అనేవి బయటపడతాయి పద్నాలుగు రోజుల నుంచి తొంభై రోజు అయితే ఈ వ్యాధి యొక్క లక్షణాలలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఫ్యూరియస్ ఫామ్ అంటే భయంకరమైన ఫామ్ అంటారు ఒకటేమో డంబు ఫామ్ అంటే మూగ దశ అంటారు మూగదశ అనేది కామన్ గా ఆవుల్లో గేదెల్లో మేకల్లో గొర్రెల్లో ఉంటుంది ఫ్యూరియస్ ఫామ్ అనేది కుక్కల్లో ఉంటుంది అంటే ఒక వ్యాధిగ్రస్తమైన పశువు అంటే కుక్క కనుక వేరే దాన్ని కరిచినప్పుడు ఈ రెండు రకాలల్లో ఉంటాయి దాంట్లో ఫ్యూరియస్ ఫామ్ లో అంటే కుక్కలో కనుక కరిచినట్టయితే కుక్క అనేది ఎట్లా చేస్తా అంటే నోట్లో నుంచి చొల్లు కారడం శరీర ఉష్ణోగ్రత పెరగడం తర్వాత ఒక డాగును పెంచుకునే ఓనర్స్ కనుక ఉన్నట్టయితే యజమానుడు వాళ్ళను కూడా గుర్తుపట్టకపోవడం తర్వాత మొత్తం నీళ్ళని చూసిన వెంటనే బయట భయపడతా ఉంటాయి ఎందుకంటే ఇది లాలాజల గ్రంథులు అనేటివి వాస్తూ ఉంటాయి అందుకే ఈ వ్యాధిని కుక్కలో హైడ్రోఫోబియా అంటారు అంటే ఫోబియా అంటే భయపడడం హైడ్రో అంటే నీళ్ళు నీళ్ళని చూసి భయపడతా ఉంటది ఇలాంటి లక్షణాలు బట్టి మనం సాధారణంగా గరిచింది అని చెప్పుకోవచ్చు మనం ఊర్లలో చూసినట్టయితే ఎర్రి కుక్క అంటారు అంటే ఎవరినంటే వాళ్ళని కరుస్తూ ఉంటాయి పశువుల విషయానికి వస్తే ఈ పశువు అనేది ఆకాశం వైపు చూడడం తర్వాత నెక్స్ట్ మేతను నీళ్ళను రెండింటినీ బంద్ చేస్తుంది నీళ్లను చూడగానే భయపడతా ఉంటది ఓకే తర్వాత శరీర ఉష్ణోగ్రత అనేది తీవ్ర స్థాయిలో పెరిగిపోతా ఉంటది నోట్లో నుండి ఒకటే తీరుగా సొల్లు గారుతా ఉంటా దాన్ని బట్టి మనం సాధారణంగా గుర్తుపట్టవచ్చు అంటే బిత్తిరి బిత్తిరి చూస్తూ ఉంటది తర్వాత పశు అనేది అసాధారణంగా ఎవరినంటే వాళ్ళని పొడవడం లేదంటే దేనికన్నా తలేసి కొట్టుకోవడం ఇలాంటి లక్షణాలను చూపిస్తుంది ఇలాంటి లక్షణాలు కనుక చూసినట్టయితే వెంటనే రైతులు పశు వైద్యని గాని లేదంటే పశువైద్య సిబ్బందిని గాని సంప్రదించాలి తాంసీ నుంచి రమేష్ లైన్ లో ఉన్నారు నమస్కారం రమేష్ గారు నమస్కారం చెప్పండి ఇప్పుడు రమేష్ గారు సతీష్ గారు లైన్ లో ఉన్నారు ఇప్పుడు అడగండి మీ అనుమానం ఓకే డాక్టర్ గారికి ముందుగా దర్శన శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు చెప్పండి సార్ రబీస్ గారి గురించి సందేహాలు ఏమిటంటే చెప్పండి కుక్కలు తిన్న వాటిని గాని అది పడుకున్న దాగలు గాని ఆవులు గాని అవి తిన్న ఆహారం రబీస్ గారి అవకాశం అంతేనా అండి క్వశ్చన్ ఇంకేమైనా ఉందా అంతేనా అంటే వ్యాధి అనేది ఇప్పుడు కరుస్తేనే తేనే వస్తుంది అని అన్నారు కూడా వస్తా అన్నారు కదా అయితే ఏమైతే అంటే ఒకవేళ అది అన్నం కానీ ఇంకేదైనా తిన్నది బయట వాడేసినవి ఉంటాయి కదా దాన్ని తినడం వల్ల వచ్చే ప్రమాదం ఉంటే మరి ఏదన్నా టీకా కానీ ఇంకేదన్నా తొందరగా ట్రీట్మెంట్ లాంటివి తీసుకుంటే అలాంటి వ్యాధి రాకుండా చూడడానికి వీలుంటే మంచి క్వశ్చన్ ఇది చాలా మందికి ఉండే అనుమానం ఇది దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే మనకు ఎప్పుడు కానీ వైరస్ మన రక్తంలో కలిసినప్పుడు మాత్రమే చే అవకాశాలు ఉంటాయి సాధారణంగా ఒకవేళ వ్యాధిగ్రస్త పశువు యొక్క లాలాజలం దాని కూడా రేబీస్ వచ్చిండి ఆ లాలాజలం కనుక పడ్డ ఆహారం తీసుకుంటే వెంటనే టీకాలు అనేటివి వేయించుకుంటే చాలా ఉత్తమం ఆ టీకా కూడా ఎట్లుంటుందంటే ఎప్పుడైతే కరిచిన రోజు లేదంటే ఆ లాలాజలాన్ని మనం మింగిన రోజు అది తర్వాత రెండు గ్యాప్ ఇచ్చి మూడవ రోజు తర్వాత ఏడవ రోజు తర్వాత ఇరవై ఒకటవ రోజు తర్వాత అరవై రోజు తొంభై రోజు ఇలా ఐదు రోజులు టీకాలు కేవలం చేతికు ఇంతముందు ఇట్లా బొడ్డు చుట్టూ అని ఉంటుండే కాకపోతే ఇప్పుడు కేవలం చేతికి దండకు ఒక ఆరు టీకాలు కనుక వేసుకున్నట్టయితే మనం ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇంకొకటి కుక్క కానీ దాంతోపాటుగా తిన్న అన్నంనే వేరే వాళ్ళు కూడా తింటా ఉంటారు కదా వాళ్ళకి ఎందుకు రావట్లేదని మెయిన్గా ఏంటంటే ఇప్పుడే చెప్పిన రేబీస్ వచ్చిన పశువుతో మాత్రమే ఇంకొకళ్ళకు వస్తూ ఉంటుంది రెండో విషయం ఏంటంటే ఈ వైరస్ అనేది బయట అంటే ఇప్పుడు లాలాజలం కనుక బయటపడ్డది బయట ఇది ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ బతకలేదు సూర్యరశ్మిలో కాబట్టి అందుకే చాలామందికి ఇట్లా లాలాజలంతో మిక్స్ అయినా కూడా తిన్నా కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి అయినప్పటికీ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వహించకుండా మనకు కొద్ది అనుమానం ఉన్నా కూడా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదంటే జిల్లా ఆరోగ్య కేంద్రాన్ని అక్కడ ఉచితంగా ఈ టీకాలు ధన్యవాదాలు అయితే సతీష్ గారు ఇప్పుడు ఈ రెబీస్ వ్యాధి గురించి ఇది సోకిన పశువుల లక్షణాలు ఎట్లా ఉంటాయి వీటన్నింటి గురించి కూడా చెప్తుంటే ఇది ఒక భయంకరమైన వ్యాధి అనిపిస్తున్నది కదా అయితే మరి అసలు ఈ వ్యాధిని మనం అరికట్టలేమా అరికట్టచ్చా ఒకవేళ అరికట్టచ్చ ఎట్లా మరి దీనికి నివారణ ఉపాయం ఏమున్నది ఏం చేయాలా చెప్తారా అయితే సాధారణంగా ఈ వ్యాధి అనేది మనం ఇంతకున్నాం కొద్దిగా భయంకరమైన వ్యాధి ఎందుకంటే దీనికి చికిత్స లేదు కాబట్టి మళ్ళీ ఇంకొక విషయంగా భయంకరమైన వ్యాధి అని ఎందుకు చెప్పుకోవచ్చు అంటే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వస్తున్నది దాంతో పాటుగా మనుషులకు కూడా వస్తుంది అంటే ఇది జూనోటిక్ వ్యాధి కాబట్టి ఇది మనకు కొద్దిగా భయంకరమైన వ్యాధి మరి వీటిని ఎలా నివారించుకోవాలి అంటే పశువుల నుంచి మనుషులకు రాకుండా ఎలా నివారించుకోవాలి పశువుల నుంచి పశువులకు ఇంకో రాకుండా ఎలా నివారించుకోవాలి సాధారణంగా వాళ్ళు తప్పకుండా మనం సాధారణంగా ఈ రేబీస్ అనేది తొంభై శాతం వరకు మనం మరి కట్టవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ టీకాలు వేయించుకున్న ఇది మెయిన్ గా ఎట్లా సంక్రమిస్తుంది కుక్క కార్డు ద్వారా ఆవులకు సంక్రమిస్తా అని చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా మనం కుక్కలను పెంచుకునే వాళ్ళు ఎవరైతే వీటిని టీకాలు క్రమం తప్పకుండా సంవత్సరానికి ఒకసారి మీరు సాధారణంగా జూలై ఆరో తారీఖు మన ప్రభుత్వ పశు వైద్యశాలలో ఉచితంగా మేము టీకాలు వేస్తాం కాబట్టి ఎవరైనా పెంపకం దారులు ఉన్నట్టయితే వాళ్ళు కూడా మన పశు వైద్యశాలకు తీసుకుని వచ్చి మనం టీకాలను ఉచితంగా వేయించుకోవచ్చు రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే కుక్క కర్వంగానే ఇప్పుడు మనం పశువును కనుక చూసినట్టయితే దానికి రక్తం కాని ఏదైనా ఘాట్లు పడ్డాయని మనకు అది ఎలాగో చెప్పలేదు మంద నుంచి పోయి వచ్చిన తర్వాత మనకు రక్తస్రావం గారుతా ఉంటది దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి కుక్క గరిచినప్పుడు సాధారణంగా తన యొక్క మాంసాన్ని మొత్తం లాగుతా ఉంటది ఎప్పుడు ఒకటి దాడి చేయదు అంటే ఈ కుక్కల దాడిలో సాధారణంగా ఊర్లలో మనం చూస్తా ఉంటాం ఒక్క కుక్క ఎప్పుడు దాడి చేయదు ఒకటి రెండు లేదంటే మందగా దాడి చేస్తా ఉంటాయి కాబట్టి మనం సాధారణంగా తొందరనే గుర్తుపట్టవచ్చు ఇలాంటి గనక కరిచినప్పుడు వెంటనే మనం సబ్బుతో వాటి యొక్క ఎక్కడైతే గరిచిందో అక్కడ కడిగేయడం వెంటనే పశువైద్య సిబ్బంది కనుక వాళ్ళు అదే రోజు టీకాలు వేసేస్తారు ఇది పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ లో ఎట్లా అంటే కరిచిన రోజు తర్వాత మూడవ రోజు తర్వాత ఏడవ రోజు తర్వాత ఇరవై ఒకటవ రోజు తర్వాత అరవయో రోజు తర్వాత తొంభై రోజు క్రమం తప్పకుండా ఈ టీకాలను కనుక వేసుకున్నట్టయితే మన పశువుకు మనం ఈ రేబీస్ ని రాకుండా ఆరికట్టవచ్చు ముఖ్యంగా పిల్లలు అయితే ఎవరైతే ఇండ్లలో ఉంటారో వాళ్ళు డాగ్స్ కనుక పెంచుకుంటారు అంటే పెట్ల వరుస వాళ్ళు క్రమం తప్పకుండా సంవత్సరానికి ఒకసారి అంటే డాగ్ పుట్టిన తర్వాత తొంభైవ రోజు అంటే డాగ్ యొక్క తొంభైవ రోజు అంటే మూడు నెలల తర్వాత తప్పనిసరిగా టీకా అనేది మన పిల్లలకైతే ఎట్లా టీకాలు వేస్తామో మనం అలాగే కుక్కలకు కూడా టీకాలను వేసుకోవడం వల్ల మనం ఈ వ్యాధిని అరికట్టవచ్చు సాధారణంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖును మనం ఈ వరల్డ్ రేబీస్ డే గా చేస్తా ఉంటారు కాబట్టి అంటే అంత ప్రాముఖ్యతమైన ఈ వ్యాధి కాబట్టి దీనికి టీకాలు అనేటివి ఒక్కటే మార్గము చాలా సులభమైన మార్గం ఇది ఎంత భయంకరమైన వ్యాధో అరికట్టడం కూడా అంతే సులభమైన మార్గం కాబట్టి కాకపోతే కొంత అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉంటే దీని నుంచి బయటపడచ్చు లేదు అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఈ కుక్క మంద ఈ పశువుల మీద దాడి చేస్తే అటువంటిప్పుడు ఆ గాయాల్ని కడిగి శుభ్రం చేయాలా అని చెప్తున్నారు కదా మరి అలాంటి సమయంలో ఆ శుభ్రం చేసే క్రమంలో దాని రక్తం అంటే లేదో ఆ రకంగా కూడా ఏమైనా వ్యాధి సోకే అవకాశం ఉందా మరి దానికి ప్రథమ చికిత్స చేసే సమయంలో ఒకవేళ కడిగే టైంలో మన చేతికి కూడా ఏమైనా గాయాలు ఉన్నాయా లేవా చూసుకోవాలి మంచి క్వశ్చన్ ఎందుకంటే సాధారణంగా కర్చిన వెంటనే వైరస్ అక్కడ ఉంటది వైరస్ ఉంటది కాబట్టి సాధారణంగా మన చేతికి కూడా ఏమైనా పుండ్లు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి లేనట్టు అయితే సాధారణంగా సబ్బుతో మనం అడుగుతూ ఉంటాం కాబట్టి మన చేతికి ఆల్రెడీ సబ్బు ఉంటది కాబట్టి ఆ వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం కూడా సబ్బుతో అడుగుతాం కాబట్టి మన చేతికి కూడా సబ్బు ఉంటది కాబట్టి సబ్బు అనేది దానికి దాని నుంచి మన శానిటైజర్ లాగా పనిచేస్తుంది కాబట్టి అలాంటప్పుడు కడిగే వాళ్ళకు వచ్చా మనం చెప్పలేం అయితే ఇంకా ఏ ఏ విషయాల మీద జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి గురించి సూచిస్తారు చివరిగా మా శ్రోతలకి ఇంకోటి ఒక మెయిన్ విషయం ఏంటంటే ఇది మెయిన్గా ఎట్లా అంటే నక్కలు తోడేల ద్వారా కూడా వస్తుంది అంటే ఇప్పుడు మన గొర్రెలు పెంచుకోవడానికి వెళ్తూ ఉంటారు అడవిలలకు వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మేతలు ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు సాధారణంగా అడవిలల్లోకి వెళ్తూ ఉంటారు ఆ అడవిలలో వెళ్ళినప్పుడు సాధారణంగా ఈ గొర్రెలకు లేదా మేకలకు ఈ తోడేళ్ళు లేదంటే నక్కలు గరిచే అవకాశాలు ఉంటాయి అలాంటి నక్కలు లేదా తోడేళ్ళు గరిచినప్పుడు కూడా సాధారణంగా టీకాలు వేసుకోవాలి కానీ చాలా మందికి ఈ అవగాహన లోపం వలన టీకాలు వేయించుకోకపోవడం వల్ల చాలా వరకు మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి అలాగే వాళ్ళు సాధారణంగా కుక్కలను కూడా పెంచుకుంటారు ఒక మూడు నాలుగుని వాటిని కూడా తోడేళ్ళు లేదా నక్కలు ఖర్చున లేదంటే వాటితోటి పొట్లాడినా కూడా వీటికి కూడా వచ్చే అవకాశం ఉంది వీటి వలన మళ్ళీ మందకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అడవిలలో లేదంటే అడవి వైపు లేదంటే ఈ మన ఫారెస్ట్ ప్రాంతాల్లో గొర్రెలను మేకలను పెంచుకునే వ్యక్తులు వాళ్ళకున్న కుక్కలకు తప్పనిసరిగా టీకాలు అనేటివి మనం తప్పనిసరిగా వేయించాలి వేయించుకున్నట్టయితే మనం ఈ రేబీస్ని పెద్ద ఎత్తున కాకుండా మనం కాపాడుకోవచ్చు చాలా సంతోషం డాక్టర్ సతీష్ గారు ఈ పశువుల్లో రెబీస్ వ్యాధికి సంబంధించి ఉన్న అనుమానాలు సందేహాలు తీరిపోయేలాగా ఎన్నో విషయాల్ని చెప్పిండ్రు మరి ఈ కార్యక్రమం విన్న శ్రోతలకు అనుమానాలు తీరినాయని అనుకుంటున్నాం ఏదేమైనా చక్కటి విషయాన్ని తెలియజేసినారు తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ అంశాల మీద దృష్టి పెట్టి తమ పశువుల్ని రెబీస్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకుంటారని ఆశిద్దాం ఇంత చక్కటి సమాచారాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇంతవరకు మీరు పశువుల్లో రేబీస్ వ్యాధి దాని గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ సమాధానాలు ఇన్నారు ఇంతటితో కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ ఫోనిన్ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి ఏడు పావుకి ఉంటుంది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద